పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీలు రాజధాని అమరావతిలో ఆందోళన చేశాయి. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో నిరసన చేపట్టారు. ఈ బంద్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధికంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పెద్ద ఎత్తున కేంద్రాన్ని దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా చర్యలు ఉన్నాయని, పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్రంగా ఆర్థిక భారాలు మోపే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ధరలను తక్షణమే తగ్గించాలని లేనిచో వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో భారతదేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికే పెరిగిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు అధికంగా వేయటమే. పెట్రోల్ ధరల్లో 50% పైగా మరి మొత్తంగా చూస్తే పన్నులే ఉన్నాయి. మరో పక్కన బీజేపీ తెలుగుదేశం బీజేపీ మీద దాడి చేసుకుంటా ఉన్న విమర్శలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 4.5 ఏళ్ల కాలంలో 105 సార్లు పెట్రోల్ ధరలని పెంచింది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు నడ్డి విరుగుతుంది. పైపై మాటలతోటి కాలం వెళ్ళబుస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలని ప్రభుత్వాలు పెంచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పన్నుల రూపంలో పన్నులు పెంచడం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలి. ఈ రాష్ట్రంలో వ్యాట్ ట్యాక్స్ని తగ్గించాలి. వీటిని పన్నుల్ని తగ్గించకుండా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదు. ఈరోజు పైపై మాటలతోటి బీజేపీ కాంగ్రెస్ హయాంలో ధరలు పెరిగాయని గగ్గోలు పెట్టింది. ఈరోజు 80 రూపాయలైన పెట్రోల్ ధరలు, 80 రూపాయలైన డీజిల్ ధరల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ధరలు తగ్గించకుండా ఈరోజు కాలయాపన చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ధర్మ పోరాటం పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నాడు.